గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ ఫర్ షో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ గనుక చూసుకున్నట్లయితే నిన్న మార్కెట్స్ అంతా కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ లో చూసినప్పుడు ट्रेड पॉजिटिव बिगिनिंग मन मार्केट्स लो चूसामो अभी सस्टेन अवलेकपोयिंदनि चेप्पुकोवच्चु अप्स एंड डाउन्स मध्य टोटली मार्केट्स गनुक चूसुकुन्नट्लयिते क्लोजिंग टाइम की ओक फ्लाट ट्रेंड लो निन्न मार्केट्स क्लोज अय्यायनि चेप्पुकोवच्चु मुख्यंगा निफ्टी परंगा चूसुकुन्नट्लयिते ओक 2 पॉइंट्स नेगटिव सैड तो 15106 वद्द निफ्टी क्लोज अवगा सेंसेक्स अराउंड 20 पॉइंट्स नेगटिव वेस लो 51309 वद्द निन्न सेंसेक्स क्लोज अय्यिंदि अट द सेम टाइम बैंक निफ्टी निन्न कोंचेम बागा करेक्ट अवडं चूसामु 273 points negative is low 35783 with the bank nifty nina day ni close cheyadam chusamani cheppukochu mukhyanga bankings lo ganaka chusukunnataithe ee correction ki raavadaniki kaaranam hdfc bank ani cheppukochu hdfc bank lo edaithe kontha correction chusamo దాని కారణం చేత కొంత బ్యాంక్స్ అన్ని కూడా నిన్న కొంత కరెక్షన్ లోకి జారుకున్నాయని చెప్పొచ్చు ఆ ఎఫెక్ట్ అనేది బ్యాంకింగ్ షేర్స్ పై కనిపించింది ఎట్ ద సేమ్ టైం గనుక చూసుకున్నట్లయితే ఇవాల యుఎస్ మార్కెట్స్ కొంత చూసుకున్నట్లయితే ఫ్లాట్ గా క్లోజ్ అవడం చూసాము ముఖ్యంగా డోజోన్స్ ఒక 60 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అవగా ఎట్ ద సేమ్ టైం S&P 1 పాయింట్ నెగటివ్ లో ఉంది నాస్డాక్ ఒక 35 పాయింట్స్ వరకు కూడా నెగటివ్ వేస్ లో ఉండడం మనం చూస్తున్నామని చెప్పొచ్చు ఇక ఇవాల గనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో కొంత గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ దశగా SGX నిఫ్టీ కూడా ఇండికేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం SGX నిఫ్టీ కూడా అరౌండ్ ఒక 61 పాయింట్స్ నెగటివ్ వేస్ లో ట్రేడ్ అవుతూ వస్తోంది నిన్నటి నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్ విషయానికి ఒకసారి చూసుకున్నట్లయితే బజాజ్ ఫిన్సర్వ్ అరౌండ్ 2.5% సిప్లా ఎంఎండ్ఎం బజాజ్ ఫైనాన్స్ టీసీఎస్ అండ్ రిలయన్స్ ఇవన్నీ కూడా ఒక 2-3% మధ్య పాజిటివ్ వేస్ లో ట్రేడ్ అవుతూ వచ్చాయి అండ్ నిఫ్టీ లూజర్స్ పరంగా వెళ్ళినట్లయితే HDFC బ్యాంక్ ఐషియా మోటార్స్ భారతి ఎయిర్టెల్ టాటా స్టీల్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ONGC ఇవన్నీ కూడా ఒక 1% నుంచి 2% మధ్య నిన్న కరెక్ట్ అవుతూ రావడం చూసాము 52 వీక్ హైలో గనుక చూసుకున్నట్లయితే మనాలి పెట్రో అండ్ దన్సేరి వెంచర్స్ ఇవన్నీ కూడా రెండు 20-20% వరకు కూడా అప్ సైడ్ సర్క్యూట్ ని టచ్ చేయడం మనం చూసామని చెప్పొచ్చు ఇక ఓవరాల్ గా గనుక చూసుకున్నట్లయితే ఇవాల చైనా జపాన్ సౌత్ కొరియా అండ్ తైవాన్ మార్కెట్స్ గనుక చూసుకున్నట్లయితే ఇవాల సెలవు దాని కారణం చేత ఇవాల ఆ ఇండెక్స్ లేవి ట్రేడ్ అవ్వవని కూడా మనం చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఇక మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ చేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రెజెంట్ ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు కుటుంబరావు గారు బాలా గారు అండ్ రాజేంద్ర గారు మార్నింగ్ కుటుంబరావు గారు హలో ఏదైతే మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వస్తుందో ఆ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ నుంచి ఇంట్రాడే రికవరీ రాకపోతే గనక అండ్ 15000 లెవెల్ సపోజ్ ఇంట్రాడే బ్రీచ్ అయితే డౌన్ సైడ్ అన్నమాట ఫర్దర్ వీక్నెస్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉందన్నమాట నిఫ్టీలో అండ్ కపుల్ ఆఫ్ ఇష్యూస్ మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తానన్నమాట ఆప్షన్ డేటా అన్నమాట క్లియర్లీ కనిపిస్తుంది ఏంటి అగ్రెసివ్ గా 15500 కాల్ రేటింగ్ కూడా అయ్యింది అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కావచ్చు ఇన్ నియర్ టర్మ్ అని చెప్పేసి అని క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ 14500 టు 15500 నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఉండొచ్చు మార్కెట్ అని చెప్పేసి తెలుస్తుంది అయితే మిగతా ఇష్యూస్కి వస్తే కనుక ఎఫ్ఐఎస్ మాత్రం ఇంకా కొంటానే ఉన్నారు నిన్న కూడా 1786 కోట్లు బై చేయటం చూసాం దానివల్లనే అనమాట ఈవెన్ బ్యాన్ లిస్ట్ ఎఫ్ఎండో బ్యాన్ లిస్ట్ బిహెచ్ఏలు సెయిలు సన్ టీవీ బ్యాన్ లో ఉన్నాయి అయితే మిగతా మ్యాక్రో దీంట్లో చూస్తే క్రూడ్ ఆయిల్ లాంగెస్ట్ వ్యాల్యూ వచ్చింది 2 ఇయర్స్ లోనమాట చాలా ఫర్మ్ గా ఉంది దాంతో మనం చూస్తున్నాం రీటైల్ లో పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ కూడా ఏ విధంగా పెరుగుతున్నాయో అది ఇన్ఫ్లేషన్ పైన ద్రవ్యోల్బణం పైన ఇంపాక్ట్ ఉండే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది కొన్ని పాజిటివ్స్ ఏంటంటే హైరింగ్ యాక్టివిటీ చాలా బాగుందని అంటే ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఇది బాగుందని చెప్పేసి అని మాన్స్టర్ అల్ల ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది రావటం చూసాం మనం అదేవిధంగా ఇండియా రేటింగ్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ రికవరీ ఎకానమీ FY22 దాదాపు 10.5% ఉండొచ్చు అని చెప్పేసి అని చెప్పారు కాబట్టి ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్ చూస్తా ఉంటే ఎనీ కరెక్షన్ వస్తే కనుక ఇట్ విల్ బి క్లియర్లీ అన్ ఆపర్చునిటీ టు బై ఎట్ లోవర్ లెవెల్స్ నిన్న కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని వీక్ గా ఉన్నా కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కాస్త యాక్టివిటీ బాగా కనిపించింది ఇన్ఫాక్ట్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి మనం అనుకోవాలి అయితే మిగతా కార్పొరేట్ డెవలప్మెంట్స్ లో మేజర్ డెవలప్మెంట్ మ్యాగ్మా ఫిన్ కార్ప్ అని ఏదైతే ఎన్బిఎఫ్సి ఉందో దాన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఓనర్ అనమాట ఇప్పుడు ఏదైతే వ్యాక్సిన్ తోటి ఫేమస్ అయ్యిందో సీరం ఇన్స్టిట్యూట్
దాని ఓనర్ ఆధార్ పునా వల్ల బై చేయటం చూసాం అనమాట. కాబట్టి ఆ స్టాక్ కంటిన్యూస్ గా అప్పర్ సర్కిట్ కి వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది. అదేవిధంగా రియల్టీ స్టాక్స్ లో బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటానికి ఇండికేషన్ గోడ్రేజ్ ప్రాపర్టీస్ కూడా ఒక పెద్ద క్యూఐపీ చేస్తుంది, విచ్ ఇస్ ప్రీ సోల్డ్ అని చెప్పేసి అని అంటున్నారు ఆల్రెడీ. కాబట్టి అంత హైటెండ్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట రియల్టీ స్పేస్ లో. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే పిఎల్ఐ స్కీమ్ పెట్టిందో ఇటు మొబైల్ ఫోన్స్ కి అన్నిటికీ సక్సెస్ఫుల్ గా, అది సేమ్ థింగ్ ఫార్మాకి అప్లై చేస్తుంది. ఇప్పుడు ఫార్మాలో అనమాట ఎస్పెషల్లీ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఈ పిఎల్ఐ స్కీమ్ అనమాట ఇంప్లిమెంట్ చేయటం వలన స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీస్ లో బాగా హైటెండ్ యాక్టివిటీ ఉండే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ ఈ కపుల్ ఆఫ్ డేస్ అయితే వీక్నెస్ కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. బట్ అది ఆపర్చునిటీ అనుకుని షార్ట్ చేయటం మాత్రం అడ్వైజబుల్ కాదు. షార్ట్ చేయటం అనేది ఇస్ ఓన్లీ ఫర్ స్కిల్డ్ ట్రేడర్స్, అంతేగాని మామూలు షార్ట్ ఇది న్యూ కమర్స్ కినూ ఆర్ కొత్త ట్రేడర్స్ కి మాత్రం అది డేంజరస్ అని చెప్పేసి అని చెప్తాను. బట్ ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్, రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవాళ కూడా ఫైనల్ గా కొన్ని ఇంపార్టెంట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ ఐటీసీ, కోల్ ఇండియా, ఏసీసీ, అశోక్ లేలాండ్, ఎంఆర్ఎఫ్, నాట్కో, ఎన్సీసీ లాంటి స్టాక్స్ రిజల్ట్స్ ఉన్నాయి. మేబీ ఎన్ఆర్ఎఫ్ 1 lakh rupees ఫస్ట్ షేర్ అనమాట ఈక్విటీ మార్కెట్స్ లో, మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో 1 lakh rupees టచ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. నిన్న 97,000 చేంజ్ క్లోజ్ అయింది. ఇవాళ రిజల్ట్స్ కనుక అవుట్ పర్ఫార్మింగ్ గా ఉంటే మేబీ 1 lakh అటెంప్ట్ చేసే పాసిబిలిటీని రూల్ అవుట్ చేయలేమండి. ఓకే అండి, ఇక నెక్స్ట్ బాలాగారు తీసుకున్నాము. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అమ్మా. ముఖ్యంగా మార్కెట్స్ చూస్తున్నాము, అటు కుటుంబరావు గారు చెప్పినట్టు కూడా కొంత కరెక్షన్ అనేది మార్కెట్స్ లో కొంత ఈ నెగిటివిటీ అనేది కంటిన్యూ అయినప్పటికీ స్టిల్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కనుక చూసుకున్నట్టయితే కొంత అవుట్ పర్ఫార్మ్ చేయడం చూస్తున్నాము. సో మార్కెట్స్ కొంత ఈ కరెక్షన్ బేసిస్ లో ఉన్నప్పటికీ కూడా మిడ్ క్యాప్ అండ్ అవుట్ స్మాల్ క్యాప్ కనుక చూసుకున్నట్టయితే స్టిల్ అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటారా? అండ్ ఇవాళ మార్కెట్స్ పైన కూడా ఒపీనియన్ ఏంటి? నెగిటివిటీ అనేది మార్కెట్ లో అసలు లేనే లేదమ్మా. దేర్ ఇస్ నో నెగిటివిటీ అట్ ఆల్. మార్కెట్ ఇస్ అబ్సల్యూట్లీ పాజిటివ్ అండ్ ఇట్స్ గోయింగ్ అప్ అండ్ అప్ అండ్ అప్. అంటే ఆల్ లాస్ ఆఫ్ గ్రావిటీ కూడా డిఫై చేసి వెళ్తూనే ఉంది. దీస్ ఆర్ ఓన్లీ మైనర్ కరెక్షన్. దెర్ ఇస్ నథింగ్ నెగిటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటిమెంట్ ఆర్ మూడ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లోస్ కూడా మార్కెట్ లో. కాబట్టి ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాపే కాదు, ఈవెన్ లార్జ్ క్యాప్స్ లో కూడా వీఆర్ సీయింగ్ ఎవ్రీ డే కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ కి గురైనా కానీ కొన్ని డెఫినెట్లీ పెరుగుతూనే ఉన్నాయి. అది సెక్టోరల్ చర్నింగ్ అనొచ్చు, మనం సెక్టోరల్ రొటేషన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓవరాల్ మార్కెట్ లో మాత్రం దెర్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ స్ట్రాంగ్ బయింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఐస్ ఆర్ ఎఫ్పిఐస్ అండ్ ఈవెన్ లోకల్లీ కూడా మనకి పెద్ద వీక్నెస్ ఏం కనిపించలేదు మార్కెట్ లో. ఎక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా అక్రాస్ ఆల్ సెక్టర్స్, మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ సెక్టర్స్ అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్స్ కూడా కొంటూనే ఉన్నారు. సో ఐ థింక్ యా ఈ వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీలు ఎప్పుడైతే ఇండిసీస్ డెరివేటివ్ సెగ్మెంట్ లో ఉంటాయో అప్పుడు దేర్ కెన్ బి ఏ స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ బై ట్రేడర్స్, అంతేంది తప్పించి మేజర్ మార్కెట్ కరెక్షన్స్ మాత్రం కనిపించలేదు. ఓకే, నెక్స్ట్ రాజేంద్ర గారు తీసుకుందాము. మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓవరాల్ గా అటు టెక్నికల్లీ గనక చూసుకున్నట్టయితే మార్కెట్స్ గ్రాఫ్ పరంగా ఓవరాల్ అటు నిఫ్టీ పరంగా ఇటు బ్యాంక్ నిఫ్టీ పరంగా ఇవాళ మార్కెట్స్ ట్రెండ్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఐ థింక్ మార్కెట్ 7 డేస్ ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక 4-5 డేస్ స్టెల్లర్ ర్యాలీ తర్వాత లాస్ట్ 3 డేస్ ఒక సైడ్వేస్ మూవ్మెంట్ రావడం చూసామండి. సో నా ఉద్దేశంలో 15,257 ఏదైతే మొన్నటి టాప్ ఉందో ప్రాబ్లమ్ ఒక చిన్న రెసిస్టెన్స్ గా ఉంటుంది. మనకి ఎనఫ్ సిగ్నల్స్ వస్తున్నాయి, ఇక్కడ కొద్దిగా టాప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది, అగ్రెసివ్ గా కొనొద్దు అని మార్కెట్ అయితే సూచిస్తుంది మనకి. సో డెఫినెట్లీ మన ప్యానలిస్ట్ చెప్పినట్టు బై ఆన్ డిప్స్ గానే నేను కూడా సూచిస్తాను. బట్ ఆ డిప్ ఎక్కడ దాకా అనేది వీ షుడ్ యాక్ట్ అనమాట. సో నా ఉద్దేశంలో 14,868 దగ్గరే ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఉంటుంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఈ స్టేజ్ లో మనకి ఏంటంటే 300 రూపీస్ అప్ సైడ్ మూవ్ ఉన్నా కూడా ఈక్వల్లీ డౌన్ సైడ్ రిస్క్ ఉంది కాబట్టి ఫ్రెష్ లాంగ్స్ అవాయిడ్ చేయమని చెప్తాను. సో 14,850 అలా వచ్చినప్పుడే ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మనకి మేజర్ సపోర్ట్ నిఫ్టీకి చూసేది ఎక్కడ అంటే కనుక 20-డే మూవింగ్ యావరేజ్, విచ్ ఇస్ 14,565. సో బయాన్ డిప్స్ ఓన్లీ థింగ్ స్టీపర్ డిప్స్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి లాస్ట్ 4 డేస్ లో ఒక డోజీ ప్యాటర్న్స్ రావటం చేస్తున్నాం. సో అన్సర్టనిటీ బాస్ వస్తున్నాయి కాబట్టి 36,615 దాని అబౌవ్ క్లోజ్ అవుతేనే ఐ థింక్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 35,300 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ మేజర్ సపోర్ట్ చూస్తే కనుక 33,519 దగ్గరే ఉంది.
which is almost 2,000 points from the current market price. So, my intraday 500 to 1,000 points rallies or, you know, falls chustunnam kabatti. Maybe even bank Nifty lo kuda 1,500 points padthene. I think we should buy in now, Desham. And second thing, individual stocks lo 1 or 2 days corrections ay manam chustunnam. So, our day manu, if you are not able to catch, again manaki chance okkatledu. Stocks like graphite avi chuste ganaka almost 440 దాకా వెళ్ళిన స్టాక్ నిన్న 401 కూడా రావటం చూసాం, ఇమీడియట్లీ 442 దాకా కూడా వెళ్ళటం చూసాం. సో అలా ఎనీ గుడ్ స్టాక్ మనం ఏదైతే ఐడెంటిఫై చేసుకున్నామో వాటిలో 1 or 2 days డిప్స్ 5 to 8% వస్తే కనుక ఐ థింక్ వీ షుడ్ గ్రాప్ దోస్ స్టాక్స్, ఎందుకంటే మార్కెట్ చాలా క్విక్ గా రీబౌండ్ కూడా అవటం చూస్తున్నాం. ఓకే, ఇక కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బయో ఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ ఫర్ షోలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బయో ఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక కుటుంబరావు గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎస్ఎంఎస్ ఫార్మా నిన్న రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయడం మనం చూసాము, బట్ ఆ నిన్న కనుక చూసుకున్నట్టయితే ఎస్ఎంఎస్ ఫార్మాలో కొంత కరెక్షన్ అనేది కూడా కనిపించింది. సో ఓవరాల్ గా ఫర్దర్ మూవ్ అనేది ఎస్ఎంఎస్ ఫార్మాలో ఎలా ఉండే అవకాశం ఉందంటారు రానున్న రోజుల్లో? ఎందుకంటే నిన్న రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేస్తే కనుక ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్స్ అని చెప్పేసి చెప్పాలన్నమాట. అండ్ థర్డ్ క్వార్టర్ నుంచి అనమాట పెర్ఫార్మెన్స్ సెకండ్ క్వార్టర్ తోటి కంపేర్ చేస్తే కూడా పెర్ఫార్మెన్స్ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ అయితే కనుక అసలు చాలా స్పెక్టాక్యులర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అనాలి. స్టాక్ నార్మల్ కరెక్షన్ అండి. రీసెంట్లీ ఏదైతే స్టాక్ 85-90 దగ్గర ఉందో అక్కడి నుంచి దాదాపు 140 దాకా వెళ్ళటం చూసాం. మైల్డ్ కరెక్షన్ ఆఫ్ 3-4% వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకో అనదర్ 2-3% కూడా రూల్ అవుట్ చేయలేం, బట్ స్టాక్ కెన్ డెఫినెట్లీ టచ్ 200 రూపీస్ లెవెల్ ఇన్ నెక్స్ట్ 6 to 9 months అని చెప్పేసి అని అనుకుంటున్నా. ఎందుకంటే ఫోర్త్ క్వార్టర్ కూడా హింట్ ఇచ్చారు దాదాపు ఇదే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ ఇంకా ఇంప్రూవ్ కూడా అవుతుంది, రిపీట్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ చేయమని అంటున్న స్టాక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ ఫ్రమ్ స్మాలర్ ఫార్మా స్టాక్స్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, కాల్స్ తీసుకుందాము. కాల్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. యా గుడ్ మార్నింగ్, అడగండి. ఇంజనీర్స్ ఇండియా ఈ రేట్ నుంచి అక్యుములేట్ చేయమంటారు అండి, అది కొద్ది క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నాను, అది ఫ్యూచర్ ఎలా ఉంటుంది? తర్వాత అనంతరం హోల్డ్ చేస్తున్నానండి, అది డీమెర్జ్ అయింది కదా, రెండు షేర్స్ హోల్డ్ చేయమంటారా? సెకండ్ స్టాక్ ఏంటన్నారు? అనంతరాజ్ ఇండస్ట్రీస్ అండి, అది డీమెర్జ్ అయింది అనంతరాజ్ గ్లోబల్ అని, ఆ రెండు హోల్డ్ చేయమంటారా? బాలగారు. యా, కరెంట్లీ అయితే హోల్డ్ చేయొచ్చండి. అంటే ఇట్స్ బీన్ నాట్ సచ్ ఎ గుడ్ పర్ఫార్మర్ రియల్ ఎస్టేట్ సెక్టర్ లో. అంటే వాళ్ళకి హాస్పిటాలిటీ సెక్టర్ లో కూడా బాగానే ప్రవేశం ఉంది. సో అనంతరాజ్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా ఐ థింక్ ఒకవేళ గతంలోనే కొన్నారు, ఇది బైఫర్కేషన్ కూడా అయిన తర్వాత ప్రాఫిట్స్ లో ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయమని అంటాను. ఎందుకంటే దే కెన్ గో ఫర్ బెటర్ స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్, మేబీ గోద్రేజ్ ప్రాపర్టీస్, యూనో ఫినిక్స్, ఓబెరాయ్ రియాలిటీ, ఇటువంటివి చాలా స్ట్రాంగ్ టెండెన్సీ చూపిస్తున్నాయి. కాబట్టి ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ బెటర్ స్విచ్ అండి, బట్ ప్రాఫిట్ లో అంటే మాత్రం డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూసేద్దాము. హలో హలో మేడం. యా గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఈపీఎల్ కొనున్నాను మేడం. ఎంతలో తీసుకున్నారు మేడం? 322 మేడం. అది స్టాక్ తగ్గతా ఉండదు చెప్పటి నుంచి సార్ బాలా గారు రికమెండ్ చేసిన స్టాక్ జనవరి 1st. సార్ దాని గురించి కనుక్కున్నా అనేసి కాల్ చేస్తున్నాం మేడం. తప్పకుండా అండి బాలా గారు. డెఫినెట్లీ ఇంకా అడిషనల్ గా కొనమంటానండి. నౌ ఇట్స్ ఏ ప్రైవేట్ ఈక్విటీ ఓన్ కంపెనీ, సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్, ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్ చేసేవాళ్ళు. గతంలో అది ఎక్సెల్ ప్రోపాక్ అని ఉండేది, ఇప్పుడు ఈపీఎల్ అని అయింది. బట్ నథింగ్ టు వరీ అండి, ప్యాకేజింగ్ విల్ గెట్ ఎ హ్యూజ్ అప్టిక్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్. కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా ఉండి ఇప్పుడే కాకపోయినా కానీ ఓవర్ ద నెక్స్ట్ 1 quarter లో కొద్దిగా అడిషనల్ గా కూడా కొనమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నాము కాల్స్ తో పాటు. ఆల్టర్నేటివ్లీ శర్మ మెయిల్ చేశారు, దీపక్ నైట్రేట్ లారస్ ల్యాబ్స్ ప్రెసెంట్ లెవెల్ లో ఒక 2 ఇయర్స్ తో బయింగ్ కి వెళ్ళొచ్చా కుటుంబరావు గారు? డెఫినెట్లీ బై చేయమంటానండి, బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాక్స్ అనమాట. అండ్ లారస్ కూడా బాగా కన్సాలిడేట్ అవుతుంది, మనం ఈ మధ్య చూసాం 330 to 365 లెవెల్స్ లో అక్కడ అనమాట. ఎనీ డిక్లైన్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ.
దీపక్ నైట్రేట్ మనం లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా అన్నమాట. ఇన్ఫాక్ట్ రాజేంద్ర గారు కంటిన్యూస్ గా రికమెండ్ చేయడం కూడా అబ్జర్వ్ చేసాం. కంటిన్యూస్ గా అది 52 వీక్ హైస్ టచ్ అవటం, మైల్డ్ కరెక్షన్ రావటం, తర్వాత మళ్ళీ కొత్త హై ఫామ్ చేయడం చూస్తుంది. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రెండు కంపెనీస్ కూడా. జస్ట్ బై ఆన్ డిక్లైన్స్ ఫర్ మినిమం 30-40% రిటర్న్స్ ఫ్రమ్ హియర్ ఆన్ వర్డ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ చూసేద్దాము. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను బ్యాంకు ఇండియా ప్రొడక్ట్స్ అండి, ఆటో ఎన్సిలరీస్ అండి ఇది. నేను 1.5 ఇయర్ బ్యాక్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి 130 పడిందండి. ఇది అప్ సైడ్ ఎంత వరకు ఉంటుందండి? ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి, వెయిట్ చేయొచ్చా? కుటుంబరావు గారు, ఆటో ఎన్సిలరీ స్టాక్స్ అన్ని బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఇంకా పెర్ఫామ్ చేస్తాయి కూడా. ఎందుకంటే ఆటో సెక్టర్ తిరిగి అనమాట ఏ విధంగా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుందో మనం చూస్తాం. టాటా మోటార్స్ కానీ, అశోక్ లేలాండ్ కానీ అన్ని న్యూ హైస్ కి రావటం. బ్యాంకు కూడా రీసెంట్లీ బాగా పెర్ఫామ్ చేస్తా 175 దాకా కూడా వచ్చింది. స్టాక్ హ్యాస్ పొటెన్షియల్ అండి, అప్ టు 225-235 అయితే ఇమీడియట్ గా షార్ట్ టర్మ్ లో 2 రూపీస్ పేడ్ అప్ స్టాక్ అనమాట. ఇది గుర్తుంచుకోవాలి, ఎందుకంటే 225-235 అంటే దాదాపు 1000 రూపాయలు అయినట్టు అనమాట 10 రూపీస్ పేడ్ అప్ స్టాక్ కి. అండ్ రిజల్ట్స్ డిసెంబర్ రిజల్ట్స్ ఇంకా వచ్చేది ఉంది, డిసెంబర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయని చెప్తున్నారు. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్, సెకండ్ క్వార్టర్ అయితే రిజల్ట్స్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట. దాదాపు 170 క్రోర్ ప్రాఫిట్ పైన 20 కోట్లు ఎంతో ప్రాఫిట్ కూడా వచ్చి, ఇది 170 క్రోర్ టర్న్ ఓవర్ పైన 20 కోట్లు ప్రాఫిట్ కూడా రావటం చూసాం. జస్ట్ హోల్డ్ అంటానండి. ఆల్ ఆటో ఎన్సిలరీ షుడ్ బి హెల్డ్ ఫర్ అనదర్ 6-9 మంత్స్ ఈజీ. ఒక నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూసేద్దాము. హలో హలో, అడగండి అండి. మేడం, నేను కెనరా బ్యాంక్ 169 లో తీసుకున్నాను మేడం, ఇంకా స్టాక్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? అలా ఆర్బిఎల్ బ్యాంక్ 170 లో తీసుకున్నాను, ప్రాఫిట్ లో ఉన్నాను, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా మేడం? తప్పకుండా అండి. రాజేంద్ర గారు, యా కెనరా బ్యాంక్ మీరు తీసుకునేది ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ అండి. లాస్ట్ 4-5 మంత్స్ గా మనం చూస్తే కనుక స్టాక్ ఇది 97 నుంచి ఆల్మోస్ట్ 170 దాకా పెరగటం చూసాం. మీరు 169 లో కొన్నారు, డెఫినెట్లీ ఎక్కువ ప్రైస్ లో కొన్నా కూడా మంచి స్టాక్ లోనే ఉన్నారు మీరు. యాజ్ ఆఫ్ నో పిఎస్ స్పేస్ అంతా పర్ఫామ్ చేస్తుంది. నా ఉద్దేశంలో 145 నుంచి 138 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ యావరేజ్ అవుట్, సెకండ్ ప్రైస్ పాయింట్ గా తీసుకోమని చెప్తాను. ఆర్బిఎల్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ లో ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అండి. సో మనకి మార్చ్ హైస్ చూస్తే కనుక 308 అది, సో 260-270 మధ్యలో స్ట్రగుల్ అవుతున్న బ్యాంక్ ఇది. సో నా ఉద్దేశంలో అరౌండ్ 308 నుంచి 310 మధ్యలో వస్తే కనుక ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తాను. అండ్ దీనిలో నుంచి ప్రాబ్లీ కెన్ కన్వర్ట్ టు కోటక్ బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్. మరికొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకునే ముందు బయో ఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బయో ఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక వెంకట ప్రసాద్ మెయిల్ చేశారు, మెయిల్ చూసేద్దాము. ఇన్ఫోసిస్ అండ్ ఐఓసీ గురించి అడుగుతున్నారు. ఇన్ఫోసిస్ అరౌండ్ 1200 అండ్ ఐఓసీ అరౌండ్ 80లో హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇది కంటిన్యూ చేసుకోవచ్చా, లేదు యావరేజ్ చేయమంటారా? బాలగారు, ఇన్ఫోసిస్ డెఫినెట్లీ కంటిన్యూ చేయాలండి. హీ షుడ్ హోల్డ్ అండ్ ప్రాబబ్లీ యాడ్ మోర్. ఎక్కడైనా చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇన్ఫోసిస్ లో అడిషనల్ గా కూడా కొనాలి. బట్ ఐఓసీ ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ అండి. ఐఓసీ అంటే ఆల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ వీటన్నిటి కూడా, దో రీసెంట్లీ ఆయిల్ కూడా పెరిగింది కాబట్టి వీళ్ళు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. సో ఐ డోంట్ థింక్ ఐఓసీ లో మాత్రం ఐ థింక్ హీ షుడ్ ఐదర్ బుక్ ప్రాఫిట్స్ ఆర్ లాస్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసేసుకుందాం. హలో హలో, మార్నింగ్ అండి, అడగండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం, అది ఇండియన్ హోటల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. హోల్డ్ చేస్తున్నారా? ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? 130-100 షేర్స్ మేడం. ఓకే అండి. కుటుంబరావు గారు, హోల్డ్ చేయమంటానండి యాస్ ఆఫ్ నో. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసాం, ఎప్పుడైతే కనుక కరోనా వచ్చిందో ఆ తర్వాత సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎట్లా డ్యామేజ్ అయినాయి. అందులో వన్ ఆఫ్ ది బాగా డ్యామేజ్ అయింది హోటల్ ఇండస్ట్రీ. అందులో సెకండ్ థాట్స్ లేవు అనమాట. ఎందుకంటే ఎలాంగ్ విత్ ట్రావెల్ అండ్ ఇదనమాట, ఈ హోటల్స్ కూడా బాగా క్లోజ్ డౌన్ అవటం తోటి దీంతో బాగా సఫర్ అయింది స్టాక్. బట్ నేను ఇప్పుడిప్పుడే కోరుకుంటోంది, స్లోలీ ఆక్యుపెన్సీ లెవెల్స్ పెరుగుతున్నాయి చాలా లీడింగ్ హోటల్స్ లో, మేజర్ మెట్రోస్ లో అనమాట. ఆక్యుపెన్సీ దాదాపు 60-70% లెవెల్స్ కి వచ్చిందని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి ఇండియన్ హోటల్స్ ఇట్స్ బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అనమాట,
నేను అనుకుంటాం డెఫినెట్లీ బెటర్ పెర్ఫార్మెన్స్ కమింగ్ క్వార్టర్స్ లో ఉంటుంది. డిసెంబర్ లో కూడా లాస్ తగ్గించుకోగలిగారు, ఎందుకంటే సెప్టెంబర్ లో దాదాపు 150 కోట్లు నష్టం ఉంటే డిసెంబర్ లో బిలో 100 అన్నమాట, 95 క్రోర్స్ కి తగ్గించుకోగలిగారు. మేబీ లాసెస్ విల్ బి యాజ్ లో యాజ్ ఓన్లీ 30-40 క్రోర్స్ ఫర్ మార్చ్ ఎండింగ్ అంటున్నారు. పేషెన్స్ అండి గేమ్ ఇందులో. నేను అనుకుంటాం స్టాక్ కెన్ గో అప్ టు 160-170 లెవెల్స్ వెయిట్ చేస్తే నెక్స్ట్ 6 మంత్స్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూసేద్దాము. హలో హలో అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాలయ్య గారు నమస్తే అండి. రెండు స్టాక్స్ గురించి అండి, ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకటేమో ఐఈఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, నెక్స్ట్ వచ్చేసి వైభవ్ గ్లోబల్ అండి. రెండు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఐఈఎక్స్ బిజినెస్ మోడల్ నాకు అర్థం కాలేదు సార్, అది కూడా కొంచెం అవకాశం ఉంటే చెప్పండి సార్. బాలయ్య గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు స్టాక్స్ కూడా హోల్డ్ చేయొచ్చండి. నెంబర్ వన్ లెట్స్ టాక్ అబౌట్ వైభవ్ గ్లోబల్ ఈజ్ ఏ బేసికలీ పోర్టల్ అండి. ఇది దే మేక్ దే మార్కెట్ లాడ్ ఆఫ్ యునో జ్యువెలరీ అండ్ ఈ ఇప్పుడు జ్యువెలరీ ఎక్స్టెన్షన్ గా దే ఆర్ మార్కెటింగ్ ఏ లాడ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే సంథింగ్ లైక్ ఈ అమెజాన్ అట్లా. సో వాళ్ళు గ్లోబలీ కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించగలుగుతున్నారు. అండ్ వాళ్ళు గతంలో ఓన్లీ టీవీ ఒకటే అడ్వర్టైజింగ్ మోడ్ గా వాడేవారు, ఇప్పుడు కంప్లీట్లీ ఈటైలింగ్ అంటే ఇంటర్నెట్ మీద దే ఆర్ మార్కెటింగ్ లాడ్ ఆఫ్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ జ్యువెలరీ అండ్ ఫ్యాషన్ జ్యువెలరీ అండ్ ఫ్యాషన్ ఇన్పుట్స్ అండ్ మేబీ ఈవెన్ డ్రెస్సెస్ ఇట్లా కూడా దే కెన్ గో. సో వైభవ్ గ్లోబల్ ఈజ్ ఐఈఎక్స్ అనేది బిజినెస్ మోడల్ అనేది ఏం లేదు, ఇట్స్ యాక్చువల్లీ అన్ ఎక్స్చేంజ్ లైక్ బిఎస్సి ఎన్ఎస్సి లో ఎలాగైతే ట్రేడ్ స్టాక్స్ ట్రేడ్ అవుతాయో ఆర్ కరెన్సీ ఇట్లాంటివి ట్రేడ్ అవుతాయో, ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ వేర్ పవర్ అండ్ ఎనర్జీ ఇస్ ట్రేడ్ అంటే ఈ రోజుల్లో గ్యాస్ బేస్డ్ కాంట్రాక్ట్స్ అవి కూడా. సో ఇట్స్ ఎ ఎక్స్చేంజ్ వేర్ ఎనర్జీ బేస్డ్ ప్రోడక్ట్స్ ఆర్ ట్రేడెడ్, కాబట్టి ఇట్స్ అ గుడ్ స్టాక్ అండి. అందులో అది ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ చాలా హై ఉంటుంది, కానీ స్టడీ రిటర్న్స్ ఇస్తాయి ఈ ఇటువంటి స్టాక్స్, కాబట్టి డెఫినెట్లీ ఐఏఎక్స్ కూడా హోల్డ్ చేయమనే చెప్తాను. సో ఇట్స్ నథింగ్ బట్ అన్ ఎక్స్చేంజ్ వేర్ ఎనర్జీ బేస్డ్ ప్రోడక్ట్స్ ఆర్ ట్రేడెడ్. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రీ ఓపెనింగ్ లో మార్కెట్స్ అబ్సల్యూట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అరౌండ్ సెన్సెక్స్ జస్ట్ ఒక 8 పాయింట్స్ పాజిటివ్ సైడ్ లో ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ ఒక 21 పాయింట్స్ లో అండ్ నిఫ్టీ ఒక 8 పాయింట్స్ అబ్సల్యూట్ ఫ్లాట్ దిశలో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బట్ అనుకున్నట్టుగా ఇవాళ మార్కెట్స్ లో కనుక చూసుకుంటే ఒక గ్యాప్ డౌన్ ట్రెండ్ అనేది ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో వీ హ్యావ్ టు సీ ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్ ఓపెనింగ్ టైం కి ఎలా ఉంటుంది అనేది మనం చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. మరో మెయిల్ తీసుకుందాము. సునీల్ కుమార్ మెయిల్ చేశారు, ఏపీఎల్ అరౌండ్ 60 లో తీసుకున్నారు 1500 షేర్స్ ని అండ్ హెరిటేజ్ ఫుడ్స్ 258 లో తీసుకున్నారు. రాజేంద్ర గారు హోల్డర్ ఎగ్జిట్ బోత్ హోల్డ్ అండి, మిడ్ క్యాప్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో నా ఉద్దేశంలో షుడ్ హోల్డ్. హెరిటేజ్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నా కూడా మేబీ ఈ స్టాక్ కి 243-250 మధ్యలో మంచి సపోర్ట్ ఉంది. సో రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను, అట్లీస్ట్ 6 మంత్స్ లిమిట్. నెక్స్ట్ మెయిల్స్ కూడా చూసేద్దాము. ఎస్ బ్యాంక్ అరౌండ్ 150 షేర్స్ ఉన్నాయి, ఇది సెల్ చేయమంటారా లేదు హోల్డ్ చేయమంటారా? కుటుంబరావు గారు మాట్లాడాల్సిన అవసరం లేదండి, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ లో ఉంది, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ అండర్ పెర్ఫార్మర్ అని చెప్పేసి అంటాను. జెన్యున్ గా బ్యాంక్ టర్న్ అరౌండ్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో అయితేనే స్టాక్ ఏమన్నా అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్. దీనికంటే చాలా చాలా బెటర్ స్టాక్స్ బ్యాంకింగ్ స్టాక్స్ లోనే ఉందాం అనుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ అలాంటి స్టాక్ లో ఉంటుంది బెటర్ అండి ఎగ్జిట్ అయిపోయి ఎస్ బ్యాంక్ నుంచి. నెక్స్ట్ కాల్ చూసేద్దాము. హలో హలో గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఇండస్ టవర్స్ గురించి అడుగుతాను. నేను 252 లో కొనున్నాను, అది ఉంచుకోవచ్చా లేకపోతే ఇంకేమైనా యావరేజ్ చేసుకోవచ్చా? కుటుంబరావు గారిని అడుగుదామని. తప్పకుండా అండి కుటుంబరావు గారు. ఇండస్ టవర్స్ ఎగ్జిక్యూటెంట్ అయిందండి, అది మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో అనమాట. మీరు కమ్ డివిడెంట్ కొన్నారా హెచ్ డివిడెంట్ కొన్నారా చెప్పలేదు, ఎందుకంటే 17.82 రూపీస్ అనమాట డివిడెంట్. జస్ట్ ఐ థింక్ 9th వాజ్ ద రికార్డ్ డేట్ ఇఫ్ ఐ రీకలెక్ట్ కరెక్ట్లీ అనమాట, 9th రికార్డ్ డేట్ ఉండింది. హెచ్ డివిడెండ్ అయిందంటే ఇప్పుడు దాదాపు మనం కమ్ డివిడెండ్ లో ఇంకా 17 రూపాయలు దీనికి యాడ్ చేయాలన్నమాట, అంత ప్రైజ్ ఉన్నట్టు కాబట్టి. బట్ స్టాక్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అనమాట. రీసెంట్లీ ఏదైతే కనుక రీస్ట్రక్చరింగ్ అయిందో దాంతో మార్జిన్స్ బాగా పెరుగుతున్నాయి అని అంటున్నారు, ఎస్పెషల్లీ 2-3% మార్జిన్ ఇంప్రూవ్ అవ్వచ్చు అని అంటున్నారు. మీరు మీడియం టు లాంగ్ టర్మ్ అంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమంటారు. ఎక్స్ డివిడెండ్ కొని ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, స్టాక్ ఒక అనదర్ 10-12 రూపీస్ కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది, ఆ టైం అప్పుడే ఎంటర్. నెక్స్ట్ మెయిల్ చూసేద్దాం. స్ట్రావన్ మెయిల్ చేశారు, బాలా గారు ఇన్ఫో ఎడ్జ్ గురించి అడుగుతున్నారు, అరౌండ్ 5 ఇయర్స్ బితో లాంగ్ టర్మ్ కి ఇది హోల్డ్ చేసుకోవచ్చు అంటారా?
ఇఫ్ నాట్ ఏదైనా సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. అంటే హోల్డ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఏ ప్రైస్ లో కొన్నారో తెలియదండి. డెఫినెట్లీ 5 ఇయర్స్ యూ క్యాన్ హోల్డ్ ఇట్. అంటే ఒకవేళ ప్రాఫిట్స్ మంచి ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఏదైనా ఈవెంట్ బేస్డ్ కానీ ఏదైనా క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు ఈ ఇయర్ లో వాళ్ళవి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఇన్వెస్టీ కంపెనీస్ జొమాటో పాలసీ బజార్ ఇటువంటివి ఐపీఓస్ వెళ్తున్నాయి. సో అటువంటి న్యూస్ వచ్చినప్పుడు లేకపోతే అవి లిస్ట్ అయినప్పుడు ఏమైనా స్ట్రాంగ్ స్పర్ట్స్ వస్తే క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. అదర్వైజ్ 5 ఇయర్స్ వ్యూతో డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ఎ స్టాక్ విచ్ షుడ్ బి హెల్డ్ ఆన్ టు అండ్ బాట్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. కాలర్ ఉన్నారు, హలో అడగండి. అండి నమస్తే మేడం. నమస్తే అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలి? లాంగ్ టర్మ్ కోసం దినీష్ ల్యాబ్, జేకే సిమెంట్ ఈ రేట్లో ఎంటర్ కావచ్చా? ఇంకా వెయిట్ చేయాలి చెప్పండి సార్. తప్పకుండా అండి. రాజేంద్ర గారు, ఐ థింక్ హ్యూజ్ రన్ అప్ వచ్చిన స్టాక్స్ అండి రెండు కూడాను. సో దివీస్ ప్రాబబ్లీ టాప్ నుంచి చూస్తే కొద్ది కరెక్షన్ రావటం చూస్తున్నాం మనం. సో ఆల్మోస్ట్ 3900 దాకా వెళ్ళింది, ఇప్పుడు 37 అలా ఉంది. సో ఐ థింక్ 5 డేస్ బ్యాక్ మనం చూస్తే కనుక 3300 దాకా రావటం చూసాం. సో అలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు కొంటే ఐ థింక్ మనకి రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ వెయిట్ ఫర్ కరెక్షన్, లేదు అంటే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ 10% కొనండి మీరు కొనాలనుకున్న స్టాక్. అండ్ అప్ టు 3100 వరకు బ్యాలెన్స్ 90% ఐ థింక్ యూ కెన్ బై. అండ్ జేకే సిమెంట్ కూడా ఆల్మోస్ట్ స్టాక్ చూస్తే కనుక కోవిడ్ లెవెల్స్ నుంచి 795 నుంచి 2400 దాకా పెరగటం చేసాం. సో దీని ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అనేది అరౌండ్ 2000 దగ్గరే ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 300 పాయింట్స్ పడితేనే ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఉంది, దాని తర్వాత 1850 మధ్యలో సెకండ్ ఎంట్రీ పాయింట్ ఉంది. సో ఇలాంటి టైంలో టాప్ లో ఉన్నప్పుడు మార్కెట్ యూ షుడ్ బి పేషెన్స్ అండి, బట్ స్టిల్ నాట్ టు మిస్ అవుట్ 10 or 20% ఆఫ్ ద క్వాంటిటీ మీరు అనుకునే మాత్రం కొనాలి. నెక్స్ట్ మెయిల్ చూసేద్దాం. శర్మ మెయిల్ చేశారు, దీపక్ నైట్రైడ్ అండ్ లారెస్ ల్యాబ్స్ ప్రెసెంట్ లెవెల్ లో 2 ఇయర్స్ కి బయింగ్ కి వెళ్ళొచ్చా? కుటుంబరావు గారు, ఆల్రెడీ మనం ఇందాక చెప్పామండి, సేమ్ థింగ్ అనమాట అప్లై అవుతుంది. బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాక్స్ అనమాట, రిజల్ట్స్ కూడా బాగున్నాయి, నెక్స్ట్ 2 to 3 quarters కూడా బాగుండబోతున్నాయి, జస్ట్ బై అండ్ హోల్డ్ అంట. సనత్ రెడ్డి మెయిల్ చేశారు, జీ ఎంటర్టైన్మెంట్ గురించి అడుగుతున్నారు, అరౌండ్ 3000 షేర్స్ అరౌండ్ 231 ఆవరేజ్ ప్రైస్ లో తీసుకున్నారు, మీడియం టర్మ్ కి ఇది కంటిన్యూ చేయొచ్చా? రాజేంద్ర గారు, యా డెఫినెట్లీ అండి. స్టాక్ మనం చూస్తే కనుక 190-195 మధ్యలో గ్రేట్ సపోర్ట్ ఉంది, మొన్న కూడా 210 దాకా రావటం చూసాం. సో దీని రేంజ్ అనేది 195 నుంచి 240 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు కొన్నది కొద్ది హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నా కూడా నా ఉద్దేశంలో ఐ థింక్ 195 అలా వస్తుంది కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూసిద్దాం. హలో సార్, మేడం నమస్తే అండి. బాలాగారి డౌట్ అడుగుతాను. నమస్తే అండి, అడగండి. ఇండస్ట్రియల్ బ్యాంక్ 360 rupees 100 షేర్స్ కొన్నాను మేడం, అది హోల్డ్ చేయమంటారా, కంటిన్యూ చేయమంటారా, లేదా ఇంకేమైనా ఎక్కువ తీసుకోమంటారా మేడం? 100 ఇంకో 100 తీసుకుందాం. ఓకే అండి, తప్పకుండా. బాలాగారు, 300 rupees లో కొన్నది ఇండస్ట్రియల్ బ్యాంక్, ఐ మీన్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి. 100 షేర్స్ కొన్నా కానీ ఒక 10-20 షేర్స్ అట్లా అమ్మేస్తే యావరేజ్ కాస్ట్ చాలా తగ్గుతుంది. ఆర్ 25 షేర్స్ అమ్మేసి మిగతా మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ 1-2 ఇయర్స్ కు ఉంచమంటున్నారు. అడిషనల్ గా పొందదలుచుకుంటే దెర్ ఆర్ అదర్ బెటర్ స్టాక్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్. కాబట్టి ఒక 25 షేర్స్ లో ప్రాఫిట్ బుక్ చేసి రెస్ట్ ఆఫ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంచి వేరే ఏదైనా మంచి బ్యాంక్స్ కొనుక్కోవచ్చు. ఓకే, మరొక మెయిల్ చూద్దాము. రవి షణ్ముఖ్ మెయిల్ చేశారు, జేహెచ్ఎస్ 7 గార్డ్ అరౌండ్ 54 లో తీసుకున్నారు, 90 షేర్స్ ని సెల్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా? కుటుంబరావు గారు, పేరు రిపీట్ చేయండి. జేహెచ్ఎస్ 7 గార్డ్ అరౌండ్ 54 వర్క్ చేయమంటానండి. బేసికల్లీ టూత్ బ్రషెస్ చేసే కంపెనీ, ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు హోల్డ్, దానికంటే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి, ఎగ్జిట్ అవ్వమంటాను. ఓకే, మరికొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకునే ముందు బయో ఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ ఫర్ షోలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. బయోఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మెయిల్ తీసుకుందాము. టీటీకే ప్రెస్టేజ్ అండ్ బ్రిటానియా ఇవి రెండు కూడా ప్రెసెంట్ లెవెల్ లో బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా? రాజేంద్ర గారు, ఐ థింక్ ఎన్బిఏ ఎఫ్ఎంసిజి కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది టైం అండి ఇది. సో బ్రిటానియా ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇమీడియట్లీ, బట్ ఐ థింక్ మీకు 1 year 2 year వ్యూ ఉంటే కనుక ప్రాబబ్లీ స్లోలీ యూ షుడ్ యావరేజ్ అవుట్ అన్న ఉద్దేశం. సో స్టాక్ చూస్తే కనుక 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది 3400 దగ్గర. సో నా ఉద్దేశంలో ఐ థింక్ 3250 అండ్ 3000 మధ్యలోనే మంచి సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి.
సో అక్కడ యావరేజ్ చేస్తే ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. అండ్ టీటీకే ప్రెస్టేజ్ వచ్చేసరికి ప్రాబ్లీ ఈ స్టాక్ ని కూడా ఐ థింక్ స్లోగా యాడ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. సో నేను ఒక్కరోజే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 5-8% పెరగటం చేశాను. సో క్లోజ్ టు 10% పెరిగింది. సో ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వచ్చినాక యాడ్ చేయమని చెప్తున్నాను. సో 6900 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 6500 నుంచి 6000 మధ్యలో ఐ థింక్ టీటీకే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్స్ ఓపెనింగ్ చూస్తున్నాము, అనుకున్నట్టుగానే కొంత కరెక్షన్ లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సెన్సెక్స్ అరౌండ్ 51,221 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ లో కూడా స్లైట్ కరెక్షన్ అనేది కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా కూడా చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ బేసిస్ లోనే మూవ్ అవుతూ వస్తుంది. అరౌండ్ 15,091 వద్ద బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే స్లైట్ కరెక్షన్ బేసిస్ లో మూవ్ అవుతూ వస్తుంది. ఫస్ట్ ట్రేడ్ అంతా కూడా చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ బేసిస్ లోనే మార్కెట్స్ మూవ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. మరొక మెయిల్ చూద్దాము. యశ్వంత్ కుమార్ మెయిల్ చేశారు, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు. బాలగారు, ఇది అరౌండ్ 94 లో తీసుకున్నారు, హోల్డర్ సెల్ అని అడుగుతున్నారు. 94 అంటే ఏంటండి? అరౌండ్ 4,800 షేర్స్ 94 కరెంట్ ప్రైస్ లో తీసుకున్నారు. 94 షేర్స్ 4,800 లో తీసుకుని ఉండొచ్చండి. అది ఆల్వేస్ 4,500 కిందకి లాస్ట్ 2-3-5 ఇయర్స్ లో కూడా తేలి. సో ఐ థింక్ దేర్ ఇస్ సమ్ జంబుల్ అప్ దేర్. ఒకవేళ 4,800 లో 94 షేర్స్ కొనున్నా డెఫినెట్లీ ఉంచమనే చెప్తానండి. లేదు 1994 లో కొనుంటే మాత్రం డెఫినెట్లీ హీ షుడ్ కంటిన్యూ. సో ఇది దేర్ ఇస్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ అండి, బట్ స్టిల్ డాక్టర్ రెడ్డి ఈజ్ అ హోల్డ్ అనే చెప్తాను. కాలర్ ఉన్నారు, కాల్ చూసేద్దాము. హలో. హలో, మార్నింగ్ అండి, అడగండి. కుటుంబరావు మాట్లాడుతుంది. చెప్పండి. ఏ స్టాక్స్? అల్ట్రా గ్రీన్ అది కొనొచ్చు అండి ఈ రేట్ లో? స్టాక్ నేమ్ క్లియర్ గా చెప్పండి. OLECTRA. ఓకే, తప్పకుండా. కుటుంబరావు గారు, అర్థం కావట్లేదండి, పేరు కరెక్ట్ గా కావాలి. హలో, పేరు స్పెల్లింగ్ చెప్పండి. OLECTRA. అర్థం కావట్లేదండి. ఎలక్ట్రానా? యా, ఒలెక్ట్రా అయితే ఖచ్చితంగా కొనమంటానండి, ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్ లో వాళ్ళకి ఇప్పుడు లీడర్షిప్ కూడా వచ్చింది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కి. ఇన్ఫాక్ట్ దే ఆర్ ద లార్జెస్ట్ సప్లయర్స్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్. ఎనీ కరెక్షన్ లో బై చేయమంటాను. స్టాక్ కెన్ ఈజీలీ గో అప్ టు 350-400 ఇన్ నెక్స్ట్ 6-9 మంత్స్ అండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. జోస్నా శ్రీ మెయిల్ చేశారు, పోకర్న గురించి అడుగుతున్నారు. రాజేంద్ర గారు, 200 షేర్స్ ని హోల్డ్ చేస్తూ ఉన్నారు, హోల్డర్ కంటిన్యూ ఐ మీన్ ఎగ్జిట్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఇంకో 1 ఇయర్ వ్యూ తో కంటిన్యూ చేసుకోవచ్చా అని. ఐ థింక్ యూ క్యాన్ అండి. సో ఈ రోజు మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 236 అరౌండ్ ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్ ఈజీగా 274 నుంచి 280 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. రీజన్ ఏంటి అంటే కనుక ఆల్రెడీ 100 నుంచి 230 లాస్ట్ 4-5 మంత్స్ నుండి పెరిగిన స్టాక్. సో ఇక్కడ నుంచి కూడా ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ 30% ఆఫ్ రిటర్న్ డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఫణి శంకర్ రెడ్డి మెయిల్ చేశారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవన్నిట్లో ఎస్ఐపి మోడ్ లో కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా బాలగారు? 3 ఇయర్స్ ఇట్స్ అ గుడ్. అంటే ఒకటి అన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఉన్నాయి, బట్ అదర్వైజ్ యూనో హెచ్డిఎఫ్సి, ఎస్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవన్నీ కూడా దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ రాబోయే 2-3 ఇయర్స్ లో. సో తప్పకుండా ఎస్ఐపి మోడ్ లో కొనుక్కుంటే బెటర్ అండి. నెక్స్ట్ మెయిల్ చూసేద్దాము. విజయ్ భాస్కర్ మెయిల్ చేశారు, పాలిప్లెక్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా కరెంట్ ప్రైస్ లో? కుటుంబరావు గారు, డెఫినెట్లీ బై చేయమంటానండి, ఎందుకంటే ఆల్ ప్యాకేజింగ్ ఫిలిం కంపెనీస్ అన్ని కూడా బాగా చేస్తాయి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా అనమాట. యాస్ ఎకానమీ గ్రోస్ డెఫినెట్లీ బై చేస్తాను. అఖిల్ మెయిల్ చేశారు, అరవిందో ఫార్మా అరౌండ్ 920 లో తీసుకున్నారు 1300 షేర్స్ ని. అట్ ద సేమ్ టైమ్ కెనరా బ్యాంక్ 145 లో అరౌండ్ 5000 షేర్స్ ని తీసుకున్నారు. రాజేంద్ర గారు, ఇవి రెండు కూడా హోల్డర్ సెల్? రెండు కూడా హోల్డ్ చేయొచ్చండి. అరవిందో ప్రాబబ్లీ వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది స్టాక్ లో. సో బిట్వీన్ 1000 and 880 ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. సో మీడియం టర్మ్ ఉంటే కనుక రెండు కూడా హోల్డ్ అని చెప్తాను. ఇంకే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయితే కనుక మీ కాస్ట్ ప్రైస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను అరవిందో, విచ్ ఇస్ అబౌట్ 930 అండ్ 1020 అలా వచ్చినప్పుడు పార్షియల్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. శ్రవణ్ కుమార్ మెయిల్ చేశారు, అంబర్ అండ్ డిక్సన్ గురించి అడుగుతున్నారు, రెండు కూడా బయంకి వెళ్ళొచ్చా బాలగారు? ఐ థింక్ ఐ విల్ రిక్వెస్ట్ కొద్దిగా కరెక్షన్ గురించి ఆగమంటానండి. బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ స్టాక్స్, అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్.
Dixon is more into electronics and white goods and so on and so forth. Amber is completely into air conditioning equipment, air conditioners, compressors, so on and so forth. Rendu kuda definitely they will do well, but chala sharp ga perigina stocks andi rendu kuda, so wait for a correction and start buying. నెక్స్ట్ ఆ మెయిల్ చూసేద్దాము. రావు మెయిల్ చేశారు, ఆంధ్రో పెట్రోకెమికల్స్ అరౌండ్ 66 లో హోల్డ్ చేస్తున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా, లేదు సెల్ చేయమంటారా కుటుంబరావు గారు? హోల్డ్ చేయమంటాను. రిజల్ట్స్ వచ్చినాయి, అయితే రిజల్ట్స్ లో ఒకటేంటంటే టాక్సేషన్ మొత్తం ఈ క్వార్టర్ లోనే తీసేశారు. దాదాపు 40 కోట్ల ప్రాఫిట్ ఉంటే 13 కోట్ల వరకు ట్యాక్స్ అన్నమాట ప్రొవిజన్ చేశారు. నెక్స్ట్ క్వార్టర్ లో అది ఉండదు, ఫోర్త్ క్వార్టర్ లో. కాబట్టి రిజల్ట్స్ బట్టి చూస్తే కనుక స్టాక్ హోల్డ్ చేస్తే డెఫినెట్లీ ఆయన ప్రైస్ నెక్స్ట్ 3 to 4 మంత్స్ లో తిరిగి వచ్చేస్తుంది, అప్పుడు ఎగ్జిట్ కావచ్చు. సురేష్ మెయిల్ చేశారు, ఇన్ఫోసిస్ అరౌండ్ 1300 1320 ఈ ఆప్షన్ తీసుకోవచ్చు అంటారా అని చెప్పేసి అడుగుతున్నారు రాజేంద్ర గారు. ఐ థింక్ టెక్నాలజీ స్పేస్ ఇస్ డూయింగ్ గుడ్ అండి, లాస్ట్ 4 to 5 డేస్ గా చూస్తే కనుక. సో రన్అప్ రావాల్సింది, ఐ థింక్ వి హావ్ డన్ 1230 and 1330. సో 100 రూపీస్ రన్అప్ ఏదైతే వచ్చిందో ఐ థింక్ ఇట్స్ డన్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా హైయర్ సైడ్ లో ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూసేద్దాము. టీటీకే ప్రెస్టేజ్ బ్రిటానియా అండ్ ఎస్ఎల్ ప్రోపాక్ గురించి అడుగుతున్నారు బాలగారు. ఇవి రెండు కూడా 2 ఇయర్స్ వీతో కంటిన్యూ చేసుకోవచ్చా? ఆల్రెడీ ఉంటే డెఫినెట్లీ కంటిన్యూ చేయొచ్చు అనే చెప్పానండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూసేద్దాము. మోతీలాల్ ఒస్వాల్ గురించి అడుగుతున్నారు కుటుంబరావు గారు, ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా అని చెప్పేసి. అరౌండ్ 600 లో ట్రేడ్ అవుతూ వస్తుంది, ఇది హోల్డ్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయమంటానండి. ఆల్ బ్రోకింగ్ కంపెనీస్ షుడ్ బి హెల్డ్ అన్నమాట, ఎందుకంటే లాస్ట్ ఇయర్ లో నెంబర్ ఆఫ్ అకౌంట్స్ పెరగటం గానీ ఓవరాల్ బ్రోకరేజ్ ఇన్కమ్స్ ఇంప్రూవ్ అవటం గానీ మనం సిగ్నిఫికెంట్ గా చూసాం, హోల్డ్ అంటానండి. అసలు ప్రభాకర్ రెడ్డి మెయిల్ చేశారు, రాజేంద్ర గారు బీసీజీ గురించి అడుగుతున్నారు, ఇది హోల్డ్ చేయమంటారా లేదు సెల్ చేయమంటారా, అరౌండ్ 8 రూపీస్ లో ఇది కంటిన్యూ చేస్తున్నారు వారు. సో ఇలాంటి స్టాక్స్ ని వి షుడెంట్ బై అండి ఇన్ఫాక్ట్. సో మీరు కొన్న అన్నారు కాబట్టి ప్రాబ్లీ ఈ స్టేజ్ లో మీరు స్టాప్ లాస్ తో హోల్డ్ చేయమని చెప్తాను. ఈ స్టాక్ చూస్తే కనుక 4.90 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 9.55 వరకు కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్స్ వెళ్ళింది, ఇప్పుడు అరౌండ్ 7.88 రూపీస్ మధ్యలో ఉంది. సో దిస్ ఆర్ ఆల్ పెన్నీ స్టాక్స్ అండ్ లాటరీ టికెట్ కైండ్ ఆఫ్ స్టాక్స్. సో ఆ 7 రూపీస్ మీరు లాస్ అవుదామో లాస్ అయినా పర్లేదు అనుకుంటే ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్. అదర్వైజ్ 4 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి, 12.13 వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయింది. నెక్స్ట్ మెయిల్ చూసేద్దాం. వెంకటరెడ్డి మెయిల్ చేశారు, ఆర్ఈసీ లిమిటెడ్ అండ్ వర్ల్పూల్ 10 ఇయర్స్ కోసం బయింగ్ కి వెళ్ళొచ్చా కుటుంబరావు గారు? 10 ఇయర్స్ అని లాంగ్ టర్మ్ హొరైజన్ మనం చెప్పలేం, కానీ బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి, ఎందుకంటే ఆర్ఈసీ పిఎస్యు స్పేస్ లో లీడింగ్ ఫైనాన్స్ కంపెనీ అనమాట, దట్ టు ఫర్ ఎలక్ట్రిసిటీ సెక్టర్ అనమాట. అదే వర్ల్పూల్ ఏమో వైట్ గుడ్ సెక్టర్ లో ఎంఎన్సీ మల్టీనేషనల్, బోత్ ఆర్ గుడ్ స్టాక్స్, లిమిటెడ్ పొజిషనల్ ట్రేడ్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్ళిపోదాం. నరేష్ నాయుడు మెయిల్ చేశారు, శ్రేయ్ ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు, ఇది హోల్డర్ ఎగ్జిట్ కుటుంబరావు గారు? ఏదండి శ్రేయ్ ఇన్ఫ్రా? శ్రేయ్ ఇన్ఫ్రా అవాయిడబుల్ అండి, ఎందుకంటే చాలా కాంట్రవర్సీస్ ఉన్న స్టాక్, ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ లైమ్ లైట్ లో ఉంది కదా అని తీసుకోవద్దు. ఇట్ డజంట్ కమ్ అండర్ ఇన్ఫ్రా స్పేస్, యాక్చువల్లీ మోస్ట్లీ ఫైనాన్సింగ్ అనమాట, ఇన్ఫ్రా ఎక్విప్మెంట్ ఫైనాన్సింగ్ అది, అవాయిడ్ అంటాం. నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్ళిపోదాం. బ్రహ్మారెడ్డి మెయిల్ చేశారు, టాటా ఎలక్సీ అండ్ ఎస్బీఐ ఈ రెండు కూడా ఏ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు అంటారు అని చెప్పేసి అడుగుతున్నారు రాజేంద్ర గారు. ఇవి రెండు కూడా బయింగ్ కి వెళ్ళొచ్చా, ఇస్ ఇట్ సజెస్టబుల్? డెఫినెట్లీ అండి, రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై అబౌట్ ట్రేడ్ అవుతున్న స్టాక్స్. ఓన్లీ థింగ్ ఎస్బీఐ మనకి గ్యాప్ ఒకటి క్రియేట్ అవటం చూసాం, గ్యాప్ అనేది 358 నుంచి 385 మధ్యలో ఉంది. సో వీఆర్ అట్ 394, సో 380 and 350 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. ఈవెన్ టాటా ఎలక్సీ కూడా సిమిలర్ చార్ట్స్ మనం చూస్తున్నాం. సో స్టాక్ ఆల్మోస్ట్ డబుల్ అవటం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో చూస్తే కనుక. సో ఈ స్టాక్ ని కూడా కొంచెం కరెక్షన్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. 2800 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 2656 అనేది ఒక మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో 2650 నుంచి 24 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. మరో మెయిల్ చూద్దాం. నరేష్ కుమార్ మెయిల్ చేశారు, టాటా స్టీల్, టాటా మోటార్స్, రిలయన్స్ అండ్ బిహెచ్ఎల్ ఇవన్నీ కూడా 6 మంత్స్ వీతో కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా బాలగారు? 6 మంత్స్ వ్యూ ఇస్ వెరీ షార్ట్ అండి, అన్ని బాగా పెరిగిన స్టాక్స్, ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాబట్టి 6 మంత్స్ వ్యూ అయితే కంప్లీట్లీ యూనో యూ షుడ్ ఫాలో యూనో టెక్నికల్ అనాలిసిస్ అండ్ రేట్స్ అండ్ ట్రేడ్. మురళి మెయిల్ చేశారు, కుటుంబరావు గారు బంధన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, ఈ టైంలో సెల్ చేయొచ్చు అంటారా?
సెల్లింగ్ అడ్వైజబుల్ కాదండి, హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ 300 లెవెల్స్ లో అక్కడ ఉందన్నమాట బ్యాంక్ కి. అండ్ అండర్ పెర్ఫార్మ్ చేసింది పోస్ట్ బడ్జెట్ ర్యాలీలో, అందులో సెకండ్ థాట్స్ లేదు. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ డీసెంట్ బ్యాంక్ టు హోల్డ్ అండి. ఇక్కడ నుంచి 400 లెవెల్స్ రీచ్ అవటానికి నేను అనుకుంటున్న 6-7 మంత్స్ కంటే ఎక్కువ పట్టకపోవచ్చు. నెక్స్ట్ మెయిల్ చూసేద్దాం. మహేష్ మెయిల్ చేశారు, అరౌండ్ 3 మంత్స్ వ్యూతో కెనరా బ్యాంక్ 170 లో తీసుకోవచ్చంటారా? రాజేంద్ర గారు, కరెంట్ ప్రైస్ 160 ఉందండి. సో 3 మంత్స్ వ్యూ ఉంటే కనుక ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్. సో 146 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. సో 3 మంత్స్ వ్యూ లో ఒకవేళ రిటర్న్ వచ్చినా కూడా మేబీ 180 or 205 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. బట్ 145 దగ్గర ఎంటర్ అయితే యుల్ మేక్ సమ్ డీసెంట్ గేమ్స్. సో కొద్దిగా కరెక్షన్ వెయిట్ చేయండి, అరౌండ్ 145-150 మధ్యలో ఐ థింక్ యూ కెన్ బై. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ బాలా గారు, అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. మార్కెట్స్ ఆ ప్రస్తుతం కనుక చూసుకుంటే కొంత అబ్సల్యూట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. నిఫ్టీ అరౌండ్ 5 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ ఒక 8 పాయింట్స్ నెగిటివ్ మూవ్ లో ఉండగా బ్యాంక్ నిఫ్టీ ఒక 60 పాయింట్స్ పాజిటివ్ దశలో మూవ్ అవుతూ వస్తోంది. సో ఇది వాల్టీ బయోఫాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమం. స్టే ట్యూన్డ్ టు టీవీ 5.